ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యు ఆల్ హౌడీ అంటే యాక్చువల్లీ నేను మాట్లాడవలసి వస్తే నేనేమన్నానంటే మీరు అందరూ బాగున్నారు అని నేను పలకరించాలి ఎందుకంటే నాది ఈ సత్య సువార్త కదా సత్యం ఎప్పుడు కూడా మంచిగానే ఉంటూ ఉంటుంది అపవాదిక మాట అనేటువంటిదే మనకి అనుమానాన్ని కలిగించేటువంటిదిగా ఉంటుంది బాగున్నారా ఇది నిజమా మీరు ఒకవేళ ఏమైపోతారో ఎలా ఉంటారో ఏమైపోద్దో ఈ లోకానికి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయేమో ఆర్థిక మాంద్యం ఒకవేళ రాబోతుందేమో రేపు రొద్దున్న ఒకవేళ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రాష్ట్ర ప్రభుత్వంలో లేక కేంద్ర ప్రభుత్వంలో సరైనటువంటి ద్రవ్యోల్బణం లేకుండా అయిపోతుందేమో స్టాక్ మార్కెట్ ఇలాంటి ఏదో అది పడిపోయిందేమో ఉద్యోగాలు లేకుండా పోతున్నాయేమో ఇవన్నీ కలిపేసరికల్లా ఇక చూడండి మనిషి యొక్క జీవితంలో భయం అనేటువంటిది కదా కానీ ఈరోజు నేను చెప్తున్నాను నా ఏసయ్య నాతో ఉంటే నేను భయపడాల్సిన పని లేదు రిమెంబర్ ద లార్డ్ ఈజ్ విత్ యూ ప్రభు మీతో పాటు ఉండి ఉన్నారు ఆ ప్రభు అయిన యేసు క్రీస్తువారు మనకు తోడుగా ఉంటూ ఉన్నప్పుడు మనం దేనికి కలవరపడవలసిన అవసరత లేదు నా యేసు నాకుంటే నాకు అంతే చాలు చాలా కాలం క్రితం ఓ గొప్ప దైవజనుడు రాసినటువంటి ఒక పాట పరమ జీవము నాకు నివా అనేటువంటి దానిలో అను పల్లవు అనేటువంటి ఒకటి ఉంటుంది ఏసు చాలును హల్లెలూయా ఏసు చాలును అని చెప్పేసాను ఈరోజు అంటే స్నేహితులారా ఏది ఉన్నా లేకపోయినా నా ఏసయ్య నాకున్నారు అంతే చాలండి నా ఏసయ్య ఆయన నా ప్రతి అవసరతను తీర్చినటువంటి అసలు ఆయన ఉంటే చాలు ఇంకా అవసరతే లేదు నాకు ఇంకా నాకున్నదల్లా ఏంటంటే నా యేసు క్రీస్తు ప్రభు ఈరోజు అందుకే నేను చెప్తున్నాను భయపడవద్దు కలత చెందవద్దు కలవరపడవద్దు టెన్షన్ పెట్టుకోవద్దు బీపీలు తెచ్చుకోవద్దు షుగర్ వ్యాధికి అనేటువంటి రీతిగా గురికి కావద్దు ఏమాత్రం కూడా ఏ విషయాల గురించి కూడా అనవసరమైనటువంటిగా ఆలోచించి మన మూరుడు ఎక్కువ చేసుకోలేం మూరుడు తక్కువ చేసుకోలేం ప్రతి విషయానికి మన ప్రభు కొరకు మన ప్రభు మీద ఆనుకొని ఆ ప్రభుని స్తుతించుకుంటూ మనం సాగిపోదాం ఎందుకంటే వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈరోజు నేను మీతో చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే నేను తెలియజేస్తున్న ఈ ప్రభు మీతో ఉండి ఉన్నారు నాతో ఉండి ఉన్నారు మనందరితో ఉండి ఉన్నారు మన దేశంలో ఉండి ఉన్నారు మన యొక్క ప్రభుత్వంలో ఉండి ఉన్నారు మన యొక్క పరిస్థితులలో ఉండి ఉన్నారు మన కుటుంబంలో ఉండి ఉన్నారు మన హృదయముల్లో ఉండి ఉన్నారు హల్లెలూయా ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు నో దట్ అంతే మీకు తెలియాలి ఆ విషయం తెలియక మనమేమనుకుంటామంటే బాబాయ్ అని ఓ బెంబేలు ఎత్తిపోయి భయం అని చెప్పేసి అనేటువంటిదిగా భయాన్ని గురించి మనం మాట్లాడుతూ అపవాది గారు చెప్పినటువంటి వాస్తవములు అనేటువంటి ఆ విషయాల గురించి మన ప్రస్తావనలకు తెచ్చుకుంటూ ఊరికే కలవరపడుతున్నాం ఈరోజు నేను చెప్తున్నానండి ఈ నా మాటలు వింటున్న ఏ ఒక్కరు మీరు యొక్క కలవరపడరు ఒకవేళ ఏది మీకు వాస్తవంగా వినబడుతున్నా దట్ ఈజ్ ఓన్లీ వాస్తవం ఇట్ క్యాన్ బి చేంజబుల్ అది మారిపోగలిగినటువంటిది ఈ రోజున్న వాస్తవం రేపటికి వాస్తవం కాదు రేపున్న వాస్తవం ఎల్లుండికి వాస్తవం కాదు కానీ సత్యమైనటువంటిది ఎప్పటికీ సత్యం సత్యం ఏంటంటే ప్రభు మనతో ఉండి ఉన్నారు ఇమానుయేలు దేవుడిగా ఆ పేర్లోనే ఉందండి ఆయన మనకు తోడుగా ఉండేటువంటి ఒక దేవుడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తామండి ఆయన మోషేకి తోడుగా ఉండినటువంటి ఒక దేవుడు యోసేపు నాకు ఆయన తోడుగా ఉండినటువంటి ఒక దేవుడు యాకోబు నాకు ఆయన తోడుగా ఉండినటువంటి ఒక దేవుడు ఇస్సాకుకు ఆయన తోడుగా ఉండినటువంటి ఒక దేవుడు అబ్రహాము నాకు ఆయన తోడుగా ఉండినటువంటి ఒక దేవుడు యెహోషువకు ఆయన తోడుగా ఉండినటువంటి ఒక దేవుడు న్యాయాధిపతులు రాజులైనటువంటి వారికి ఆయన తోడుగా ఉండినటువంటి ఒక దేవుడు కన్య అయినటువంటి ఒక మరియకు తోడుగా ఉండినటువంటి ఒక దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అనేటువంటి ఆయన నాకును తోడుగా ఉండి ఉన్నారు ఇన్ని సంవత్సరాలు దాదాపు 45 సంవత్సరాలు పైబడి దేవుని యొక్క సేవా పరిచయంలో నేను ముందుకు సాగుతూ ఉన్నా ఈరోజు నేను చెప్పగలిగినటువంటి నా యొక్క మాట ఏమిటంటే ధైర్యం కలిగిన నా మాట ఏంటంటే కష్టాలు అనేటువంటివి లేకపోలేదు ఇబ్బందులు అనేటువంటివి లేకపోలేదు ఆర్థిక సమస్యలు అనేటువంటివి లేకపోలేదు ఒక్కొక్కసారి వ్యతిరేకతలు అనేటువంటివి లేకపోలేదు ఒక్కొక్కసారి నేను ప్రేమించినటువంటి వాళ్ళ నాకు వ్యతిరేకంగా తయారవటం అనేటువంటిది అది జరిగినటువంటిది కానీ వీటన్నిటిలో నేను అనుభవించినటువంటి విషయం ఏంటంటే నా ప్రభువు నాకు తోడైనాడు నాకు బలహీనతలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి భుజం లాగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి తుంటి నొప్పి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చెస్ట్ పెయిన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కంటి బలహీనతలు అనేటువంటివి వస్తూ ఉంటాయి ఏదో ఒకటి బలహీనతలు అనేటువంటివి దేహంలో ఉన్న తర్వాత ఈ దేహానికి వచ్చేటువంటి బలహీనతలు వస్తూనే ఉంటాయి నేను వాటిలో చూసుకొని కృంగిపోతే నేను కూర్చోలే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంది అంటే నాలో యేసు ఉండినారు యేసు నాతో ఉండినారు ఇమానుయేలు దేవుడిగా నాతో ఉండినారు ఆయన వాగ్దానం చేస్తూ అన్నారు కదా సదాకాలం యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటున్నానని ఆయన వాగ్దానం చేశాను హాయ్ ఫ్రెండ్స్ ఒకవేళ మీ భర్త దగ్గర లేరని మీరు కలవరపడుతూ ఉన్నారా భార్య దగ్గర లేదని కలవరపడుతూ ఉన్నారా
అమ్మ నాన్న దగ్గర లేరని కలవరపడుతూ ఉన్నారా, ఉన్న పరిస్థితులు సరిగ్గా లేవని చెప్పేసి అని బాధపడుతూ ఉన్నారా, ఈరోజు మీకు ఉన్నటువంటి పరిస్థితుల చేతితో అనవసరమైనటువంటిదిగా టెన్షన్ పడిపోయి కలవరపడిపోతూ ఉన్నారు కదా, అనవసరమైనటువంటి టెన్షన్కి మీరు గురవుతూ ఉన్నారు కదా, మీ యొక్క జీవితంలో వ్యర్థంగా మీరు టెన్షన్ పడుతూ ఉండి ఉన్నారు కదా. ఈరోజు నేను చెప్తున్నా, యేసు మీతో ఉన్నారన్న ఒక్క మాట చాలనాయన, యేసు మీతో ఉన్నారు అనేటువంటి యొక్క ఒక్క ఆలోచన మీ భయాన్ని తీసివేసింది, మీ టెన్షన్ తీసివేసింది, మీ అక్కర్లన్నీ తీర్చింది. యేసు చాలునని చెప్పేసి మనం పాడుకుంటూ దేవుని స్తుతించుకోగలిగినటువంటి యొక్క కృపా భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు. మీతో ఉన్నారు యేసు. ఈరోజు మరలా చెప్తున్నాను, మీతో ఉండి ఉన్నారు, మీ మధ్యలో ఉండి ఉన్నారు, మీలో ఉండి ఉన్నారు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలోనికి ఆయన వచ్చినారు. చూడండి, పరిశుద్ధాత్మను చూడండి, ప్రభువును చూడండి, ఆ దేవుని వైపు చూస్తూ మన యొక్క జీవితంలో మనం ముందుకి సాగిపోతూ ఉన్నాం. దేవుని యొక్క కృప మీపైన ఉండను గాక. తండ్రి నీకు వందనాలు. నన్ను మేము నిజం టెన్షన్ పడుతూ ఉంటాం, ఎందుకంటే మానవ మాత్రులు కదా. మా చుట్టూ ఉన్న పరిస్థితులు, మా ఇంట్లో ఉన్న పరిస్థితులు, నన్ను ఒక్కొక్కరు దూరంగా ఉండిపోయినటువంటి విషయాలు, మరలా తిరిగి మేము కలుసుకోవడానికి లేకుండా ఉండినటువంటి పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు అయినటువంటివి, సమస్యలైనటువంటివి, మానసిక క్షోభలైనటువంటివి, ఎన్నెన్నో విషయాలు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మేము ఒక్క విషయం, నేను ఒకే ఒక్క మాట వీళ్ళతోనే చెప్పాను, ప్రభు ఇమ్మానుయేలు దేవుడిగా మాకు తోడుగా ఉండి ఉన్నారు. ప్రభు మాతో ఉంటాడుగా మాకు భయమేలా, ప్రభు మాతో ఉంటాడుగా మాకు దిగిలేలా, ప్రభువే మాతో ఉంటాడుగా మాకు ఇంకా లోటేంటి, మా లోటులన్నీ కూడా తీర్చినటువంటి యొక్క దేవుడు ఆయన, మా అక్కరలన్నీ తీర్చినటువంటి యొక్క దేవుడు ఆయన. హల్లెలూయా, మీరు మాతో ఉండి ఉన్నారు కనుక మీకే మా కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకున్నాం. ఈ ఒక్క మాట నాన్న వీరి యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ ఒక్క మాట, ఈ ఆలోచన నాయన వారి యొక్క భవిష్యత్తును మార్చివేస్తుంది. ఇక మీదట టెన్షన్ లేదు, ఇక మీదట సమస్య అనేటువంటిది లేదు. వారు హాయిగా ఆనందంగా పాటలు పాడుకుంటూ నిన్ను స్తుతించుకుంటూ జీవించినట్లుగా అలాంటి ధన్యత ఈ బిడ్డలకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మలను, దేవదేవుని దీవెన సన్నిధి మీకును మీ కుటుంబానికి, దూరంలో ఉన్నటువంటి వారికి, ఒకవేళ దూరం అయినటువంటి వారి విషయంలోను సదా తోడయండి, మిమ్మల్ని ధైర్యపరిచి నడిపించను గాక. ఆమేన్, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హల్లెలూయా, దేవునికి స్తుతి యాగం చెల్లించుకోండి. బి వెరీ హ్యాపీ, డోంట్ బి వరీడ్ ఎట్ ఆల్. ఎవరు ఒకవేళ దగ్గర లేరని కలవరపడవద్దు, ఒకవేళ ఎవరు దూరం అయ్యారని చెప్పేసి కూడా మీరు కలవరపడవద్దు. నీతి యావత్తు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రకారంగాను ఒకటి మాత్రం మనం గుర్తుంచుకుందాం, యేసు నాతో ఉన్నారు, యేసు మీతో ఉన్నారు, యేసు మనతో ఉండి ఉన్నారు. నమ్మికలు ప్రియ స్నేహితులారా, ఒకవేళ ఇలాంటి విషయాన్ని నేను యూట్యూబ్లో చిన్న చిన్న సందేశాలుగా కూడా పెట్టి నేను మీ కొరకు ఇస్తూ ఉన్నాను కనుక యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను ఇది చెప్పకెళ్ళాలి కదా, మీ అందరికీ తెలుసు కదా, బెల్ అనేటువంటిది ఉంటుంది, దాన్ని కూడా కొట్టడం మర్చిపోకండి. ఓకేనా? మీరు ఒకవేళ బలపరచబడినట్లుగా, ఎవరో ఒకరు బలపరచబడవలసిన వారై ఉన్నారేమో కదా, బహుశా ఎవరో ఒకరు వారి భయంలో నుంచి బయటికి రావాలి కదా. మీరు షేర్ చేయడం వలన, మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన, ఇతరులకు దాన్ని తెలియజెప్పడం వలన వాళ్ళు మేలు పొందుకుంటారు, వాళ్ళు ఈ సత్యాన్ని తెలుసుకుంటారు. ఏంటంటే యేసు వారితో కూడా ఉన్నారు, మీతో ఉన్నారు, నాతో ఉన్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్.